హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఎవరికైతే జగన్ అన్న అమ్మఒడి పథకంలో భాగంగా వేలు చొప్పున పడలేదు అకౌంట్లో వాళ్ళకైతే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే అది డబ్బులు అయితే మళ్ళీ జమ చేస్తుంది అది ఎప్పటి వరకు జమ చేస్తుంది ఎలా జమ చేస్తుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తా వేరకొచ్చు కూర్చోండి చూడండి ఫేస్ మీద మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా కు కోపక్క మెలహన్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ అయితే షేర్ చేయండి మేము డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం యాక్చువల్గా గత నెల మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జగన్ అన్న అమ్మఒడి పథకం భాగంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలో పదమూడు మూడు వేలు చొప్పున జమ అయితే చేసింది కొంతమంది విద్యార్థికి అయితే పదమూడు వేలు జమ అయితే కాలేదు అకౌంట్లో వాళ్ళకైతే మనకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరికైతే డబ్బులు జమ కాలేదు ఆ లిస్టు మొత్తం అయితే బయటకు తీస్తుంది ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికైతే జమ కాలేదో డబ్బులు పది చొప్పున ఆ పది జమ కాని వారి లిస్ట్ అయితే మొత్తం అయితే బయట తీసింది ప్రభుత్వము ఆ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ నెల తేదీ లోపు మనకైతే జమ అయితే చేస్తారంట పదమూడు వేలు చొప్పున తల్లూరు ఖాతాలో కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఫస్ట్ మీరైతే సచివాలయం అయితే వెళ్ళి మీరైతే ఈకేవీస్ అయితే చేయించుకోండి ఒకవేళ ఈకేవీ ఈ కేవైసీ చేయించుకోండి దాని తర్వాత మీకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే కన్ఫర్మ్ అయితే పడుతుంది ఈ నెల పదహారవ తేదీ వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు కాబట్టి ఈ నెల పదహారవ తేదీలో కన్ఫర్మ్ అయితే మీకైతే పదమూడు వేలు చొప్పున అకౌంట్లో అయితే జమ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఓ చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు డబ్బులు జమ అవుతుందా కదా అనేసి కన్ఫామ్గా అయితే జమ అవుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను కొత్త లైక్స్ లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సర్ప్రైస్ కు పక్కన చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ థ్యాంక్ యూ